హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ లాక్స్ తెలుగు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను ఈ రూపీ డిజిటల్ కరెన్సీ గురించి అయితే చెప్పబోతున్నాను సో దాని గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియో చూసిన తర్వాత మీకు అయితే అంతే అని ఆశిస్తున్నాను సో దాని గురించి మీరు చేయాల్సినలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను అలాగే బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్ ఈ రూపీ గురించి మనం మాట్లాడకే ముందు ఫస్ట్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సో ఆ ఎగ్జాంపుల్ బట్టే మీకు అర్థమైపోతుంది ఈ రూపీ యొక్క కాన్సెప్ట్ ఏంటన్నది సపోజ్ మీ ఫ్రెండ్ మీకు ఒక బర్త్డేకి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు బట్టల రూపంలో సో తను మీకు ఒక టూ థౌజండ్ రూపీస్ క్యాష్ ఇచ్చే బదులు టూ థౌజండ్ రూపీస్ రిలయన్స్ ట్రెండ్ యొక్క వౌచర్ ఇచ్చాడు అనుకుందాం సో మీరు ఏం చేస్తారంటే ఆ వౌచర్ని ఖచ్చితంగా మీరు రిలయన్స్ ట్రెండ్కి వెళ్ళి ఆ వౌచర్ని రిడీమ్ చేసుకుని బట్టలు తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సపోజ్ తను వౌచర్ ఇవ్వకుండా టూ థౌజండ్ రూపీసే మీకు ఇచ్చాడు అనుకుందాం సో మీరేం చేస్తారు టూ థౌజండ్ రూపీస్ వర్త్ మీరు క్లాత్స్ అయినా తీసుకుంటారు లేదా ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో అయినా తీసుకుంటారు లేదా థౌసండ్ రూపీస్ అయినా తీసుకుంటారు అది మీ ఇష్టం సో అది అతని దగ్గర ట్రాకింగ్ ఉండదు మీరు ఏదైనా తీసుకున్నారు ఎంత తీసుకున్నారు ఏంటనేది అతనికి ట్రాకింగ్ ఉండదు ఓకే సేమ్ అదే కాన్సెప్ట్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనకు చాలా స్కీమ్స్ అయితే తీసుకొస్తుంది ఆ స్కీమ్స్కి సంబంధించి డబ్బులు కూడా ఆ యొక్క పర్టికులర్ ఎవరైతే లబ్ధిదారు ఉంటారంటే ఎవరైతే ప్రాఫిట్ పొందుతున్నాడో అతనికి అకౌంట్లోకి అయితే డబ్బులు పంపిస్తుంది బట్ రియల్గా ఆ డబ్బులు అతనికి చేరాయా లేదా చేరిన తర్వాత అతను కరెక్ట్గా దేనికైతే వాళ్ళు పంపించారో అతను కరెక్ట్గా యూజ్ చేస్తున్నాడా లేదా అన్నది గవర్నమెంట్ దగ్గర ట్రాకింగ్ ఉండట్లేదు సో దానికోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రూపీ వాచర్ని అయితే తీసుకొచ్చారు ఓకే సో ఈ రూపీ వాచర్ వల్ల ఏమవుతుందంటే సపోజ్ తను ఏదన్నా ఒక హాస్పిటల్లో సమ్ హాస్పిటలైజ్ అయ్యాడు అంటే హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు సో దానికి సంబంధించి గవర్నమెంట్ నుంచి హెల్ప్ కావాలనుకుంటున్నాడు సో గవర్నమెంట్ అతనికి ఒక పదివేల రూపాయల్లో డబ్బులు పంపించింది అనుకుందాం అకౌంట్ పదివేల రూపాయలు పంపించింది సో పదివేల రూపాయలు అతను కరెక్ట్గా హాస్పిటల్ ఖర్చులకే యూజ్ చేశాడా వేరే ఖర్చులు యూజ్ చేశాడు అనేది గవర్నమెంట్కి ట్రాక్ ఉండదు సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ రూపీ వౌచరు ఇస్తారన్నమాట పదివేల రూపాయలకు సంబంధించి ఈ రూపీ వౌచర్ ఇస్తారు సో అతను ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళి ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుని ఆ ట్రీట్మెంట్కి సంబంధించి పేమెంట్ అనేది ఈ వౌచర్ ద్వారా చేస్తాడనమాట సో గవర్నమెంట్ కూడా ట్రాక్ ఉంటుంది సో ఇతను పలానా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు దానికి ఇంత బిల్ అయింది దానికి ఇంత వౌచర్ అయితే రీడీమ్ అయిందని చెప్పేసి అండ్ ఈ వౌచర్ కూడా వన్ టైమే యాక్సెప్టబుల్ మాట అంటే వన్ టైమే వాళ్ళు చేసుకున్నారు చేసుకున్నారంటే మళ్ళీ ఇంకోసారి యూజ్ అవ్వదు అన్నమాట ఈ విధంగా వాళ్ళు గవర్నమెంట్ అయితే ట్రాకింగ్ కోసం అని చెప్పేసి ఈ రూపీ కాన్సెప్ట్ అయితే తీసుకురావడం జరిగింది సో ఇది గవర్నమెంట్ స్కీమ్స్ కి సంబంధించే కాదు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా తీసుకొస్తున్నారు అండ్ వీళ్ళు కొన్ని బ్యాంక్స్ తో కూడా టైఅప్ అయ్యారు సో ఆ బ్యాంక్స్ ఏంటన్నది కూడా మీకు చూపిస్తాను అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్ ఒకవేళ ఒక ఎంప్లాయీ హాస్పిటలైజ్ ఆడ అనుకోండి సో ఆ ఎంప్లాయీకి కి ఆర్గనైజేషన్ హెల్ప్ చేద్దాం అనుకుంటే ఒక టూ ల్యాక్స్ అతని అకౌంట్ లో ఇస్తే తను కూడా మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉంది లేదా అంతకంటే తక్కువ అవ్వచ్చు ఎక్కువ అవ్వచ్చు సో తెలియదు సో అందుకని చెప్పేసి వాళ్ళు కూడా ఈ విధంగా ఈ రూపీ వౌచర్ అనేది తీసుకోవడం జరుగుతున్నాడు అతని పేరు మీద వన్ ల్యాక్ ఈ రూపీ వౌచర్ అయితే ఇస్తారు ఆ వౌచర్ అక్కడ రిడీమ్ చేసుకుంటాడు సో కరెక్ట్ గా తనకు కావాల్సిన అవసరం అయితే అక్కడ తీరుతుంది అండ్ వాళ్ళకు కూడా ట్రాక్ ఉంటుంది ఎంత అయినా యూటిలైజ్ చేశాడు ఏంటి అనేది ట్రాక్ ఉంటుంది మాట సో ఇది గవర్నమెంట్ అయితే ఈ ఈ విధంగా డిజిటల్ కరెన్సీ రూపంలో అయితే ఈ విధంగా తీసుకోవడం అయితే జరిగింది అండ్ ఇప్పుడు మీకు చూపిస్తాను వాళ్ళు ఏ బ్యాంక్స్ అయితే వాళ్ళు టైఅప్ అయ్యారు ఏంటి అన్నది దాని గురించి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే పర్టికులర్ గా ఈ లెవెన్ ఉన్న బ్యాంక్స్ తోటి అయితే ఈ రూపీ అనేది టైఅప్ అయింది సో ఈ బ్యాంక్ సంబంధించి ప్రజెంట్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట అండ్ ఫ్యూచర్ లో ఇంకా బ్యాంక్స్ కూడా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంది రీసెంట్ గా వ్యాక్సిన్ వేయించుకోవడం కూడా ఈ ఈ వౌచర్ ని ఎలాగా రిడీమ్ చేసుకోవచ్చు అన్నది ఒక డెమో వీడియో కూడా చేశారు ఆ డెమో వీడియో కూడా మీరు ఒకసారి చూడండి हम जुड़े हैं मुंबई के एक प्राइवेट वैक्सीनेशन सेंटर से जहां लाभार्थी आज पहली बार इस ई रूपी वाउचर से कोविड 19 वैक्सीन के लिए भुगतान करेंगे हमारी पहली लाभार्थी अब वैक्सीनेशन काउंटर पर पहुंच गई हैं और वो हॉस्पिटल के कर्मचारी को अपने मोबाइल में मिले ई रूपी वाउचर को दिखा रही हैं। अब हम देख रहे हैं कि हॉस्पिटल के कर्मचारी क्यू कोड के रूप में मिले ई रूपी वाउचर को स्कैन कर रहे हैं स्कैन करते ही लाभार्थी के पास एक वेरिफिकेशन कोड आ जाता है

వౌచర్ రిడీమ్ చేసుకుంటాం బట్ చాలా వరకు విలేజెస్ లో బేసిక్ ఫోన్స్ ఉంటాయి కదా చాలా మంది దగ్గర సో వాళ్ళు ఎలాగా రిడీమ్ చేసుకోవచ్చు అని చెప్పి సో వాళ్ళకు కూడా ఎస్ఎంఎస్ రూపంలో అయితే రావడం జరుగుతుంది వౌచర్ అనేది సో ఎస్ఎంఎస్ ని వాళ్ళు చూపించినట్లయితే అందులో ఉన్న వౌచర్ నెంబర్ వాళ్ళు ఎంటర్ చేసుకుని ఓటీపీ అనేది సెండ్ చేస్తారు సో ఓటీపీ అనేది మనం చెప్పినట్లయితే వౌచర్ ని రిడీమ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా గవర్నమెంట్ స్కీమ్ అయితే వాళ్ళు పొందొచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో లో మీకు ఈ రూపీ గురించి పూర్తి వివరాలు అందే అనుకుంటున్నాను ఒకవేళ అంతే కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేయండి సో మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటిల్ దేన్ దీస్ బాలాజీ సైనింగ్ ఆఫ్